Tappu and Co Bagupadarani, Mantri Kodali Nani and Naru. Amravatilo, Rajadani Vastundani, TDP Netalaku Munde Telsanani and Naru. Bhumulu Konugolu Chesukovalani, TDP Netalaku, Chandrababu Munde Chepparani Aropincharu. Rajadanilo, Raitulanu Mosam Chesi, Ekram Irvaidu Lakshalaku Konugolu Chesarani, Mantri Kodali Nani, Agraham Vektam Chesaru. TDP Netalu, Real Estate Vaparam Chesi, Kotlu Gadin Charani, Vimarsin Charu. గుడివాడలో బుధవారమైన మీడియాతో మాట్లాడుతూ మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి భూకుంభకోణం జరిగిందని చెప్తున్నామన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుంభకోణంపై కేబినెట్ కమిటీ సీట్ నియమించారన్నారు. గత మార్చిలోనే అమరావతి రాజధాని భూకుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కేబినెట్ ఆమోదంతో కేంద్రాన్ని కోరామన్నారు. కరోనా లేకపోతే సిబిఐకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉండడం జాప్యం జరిగిందన్నారు. మొదటి నుంచి అమరావతి భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన సన్నిహితులు, ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యాపారవేత్తలు, వివిధ వ్యవస్థలకు సంబంధించినటువంటి వారికి ఆ ప్రాంతంలో రాయిదాని వస్తుందని చెప్పి ముందే చెప్పి వాళ్ళందరికీ ఆర్థికంగా లాభం చేకూరే విధంగా ఎకరం 25-30 లక్షల రూపాయలు కొనుక్కొని కోట్ల రూపాయలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు అనుకో బాగుపడటానికే ఈ అమరావతి తీసుకొచ్చారని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెబుతూ వచ్చాం. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాయదాని మూలతో సంబంధం ఉండి ఎంత గొప్పవాళ్ళు ఉన్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్ను చూపినటువంటి వ్యక్తి, ధైర్యంగా దమ్ముతో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతాకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. ఈ విషయం మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని, ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వైకాపా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సిట్ అనేది స్వతంత్ర విచారణ సంస్థ అన్నారు. టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా అవకాశం ఇచ్చారన్నారు. సిట్ విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్లోని అంశాలు మీడియాలో రాకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వడం కొత్త పోకడగా అనిపిస్తుందని సజ్జల అన్నారు. కోర్టు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకోవడానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య ఆలపాటి రాజ వేసిన మరో పిటిషన్పై కూడా స్టే ఇచ్చిందని అన్నారు. సిబిఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కోరితే ఆ పిటిషన్ను డిస్మిస్ చేయడం కూడా బాధాకరమన్నారు. హైకోర్టులో ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ గురించి బొండా ఉమ్మ నిన్ననే ఎలా చెప్పగలిగారని సజ్జల ప్రశ్నించారు. ఈ కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. గుంటూరు జిల్లా జాతీయ రహదారిపై భారీ చోరీ జరిగింది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ నుంచి కలకత్తా వెళ్తున్న ఎంఐ సెల్ ఫోన్ల కంటైనర్ జిల్లాలోకి ప్రవేశించగానే వెనుక నుంచి దోపిడీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. నల్లపాడు సమీపంలో చోరీ జరిగిందని, సుమారు 980 సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు కంటైనర్ డ్రైవర్ గుర్తించాడు. సుమారు 80 లక్షలు ఖరీదు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు సమాచారం అందించారు. కంటైనర్ డ్రైవర్ ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. ఇటీవల కాలంలో గుంటూరు ఏరియాలో ఇది కొత్త తరహా నేరమన్నారు. బహుశా మధ్యప్రదేశ్ గ్యాంగ్ పని అయి ఉంటుందని క్లూస్ టీమ్ భావిస్తుంది. త్వరలోనే గ్యాంగ్ను పట్టుకుంటామన్నారు. Thank you.
గత కొద్ది కాలంలో చూస్తే ఇది స్పెసిఫిక్ ఈ మధ్యకాలంలో ఇట్లాంటి జరగలేదు, బట్ అదర్ పాస్ట్ ఆఫ్ ది స్టేట్లో జరిగినాయండి. మొన్న ఈ మధ్య చిత్తూరు జిల్లా నగరిలో జరిగింది. అంటే రన్నింగ్లో కాకపోయినా సెల్ ఫోన్ వాహనాన్నే పక్క తీసుకెళ్ళి డ్రైవర్ని బెదిరించి వేరే వాహనంలోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్ళారు. అట్లా ఒకటి ఒక 4-5 నెలల క్రితం కర్నూలు జిల్లాలో కూడా ఇట్లా రన్నింగ్ వెహికల్ అటాక్ చేస్తూ ఉంటే ముందు రోజు అఫెన్స్ జరిగింది. వాళ్ళు అదే ఆ ఏరియాలో క్యాంప్ చేశారని చెప్పి రాబడిన సమాచారం మేరకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్న లోకల్ పోలీసు నెక్స్ట్ డే మళ్ళీ అఫెన్స్ చేయడానికి వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇది బేసికల్లీ మధ్యప్రదేశ్ గ్యాంగ్ అని అనుమానిస్తున్నామండి. అదర్ ఏరియాస్ కూడా అయ్యుండొచ్చు. ఏదైనా దర్యాప్తు